హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం ఆగస్టు ఒకటవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి ప్రధాని మీద సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడతాం మాకు అనుమతి ఇవ్వండి అన్నట్టుగా కాంగ్రెస్ లోక్సభ స్పీకర్ని కోరింది మరి ఈ నేపథ్యంలో అసలు ఏమైంది ఇక్కడ అంటే బీజేపీ ఎంపీ అయినటువంటి అనురాగ్ ఠాకూర్ ఈయన లోక్సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమని కాంగ్రెస్ పార్టీ కులగణన డిమాండ్ మీద రాహుల్ గాంధీ యొక్క కులం మీద వ్యాఖ్యలు చేశారు దాంతో అది వివాదాస్పదమైంది కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారు ఈ ప్రసంగం ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా వినదగినది అన్నట్టుగా మనకి సోషల్ మీడియా అయినటువంటి ఎక్స్లో పోస్ట్ చేశారనమాట మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ ఈ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడతాం మేము అన్నట్టుగా చెప్పిందనమాట అంటే బేసిక్గా ఏమైంది తమ కులమేంటో తెలియని పర్సన్ కులగణన గురించి డిమాండ్ చేస్తున్నారన్నట్టుగా బీజేపీ ఎంపీ మాట్లాడారనమాట మరి ఆ నేపథ్యంలో ఇదంతా మరి ఇప్పుడు ఏమైంది అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ చరణ్జీత్ సింగ్ ఈయన ఏం చేశారు ప్రధాని మీద ప్రివిలేజ్ మోషన్ ప్రివిలేజ్ మోషన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఏంటి ప్రతి పార్లమెంటేరియన్కి కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి వాటిని ఉల్లంఘించారు చూడండి అన్నట్టుగా ఈ మోషన్ని ప్రవేశపెడతారనమాట అంతేకాదు ఇక్కడ గమనించాలి మనకి నార్మల్గా ఏదైతే ఈ లోక్సభలో కానీ ఇలా మాట్లాడినప్పుడు సభాపతి అభ్యంతరకరమని భావించినటువంటి వాటిని రికార్డ్ నుంచి తొలగిస్తారు మరి అలాంటి మాటల్ని కానీ వ్యాఖ్యల్ని కానీ ఎక్కడా ప్రస్తావించకూడదు వాటి గురించి మాట్లాడకూడదు ఇవి నిబంధనలు చెప్తున్నాయి కానీ ప్రధాని ఏం చేశారు ఆయన పోస్ట్ చేసినటువంటి వీడియోలో రికార్డుల నుంచి తొలగించినటువంటి మాటలు వ్యాఖ్యలు కూడా ఉన్నాయి మరి అలా చేయటం అన్నటువంటి తప్పు అది పార్లమెంటరీ ప్రివిలేజెస్ని బ్రీచ్ చేస్తున్నట్టే అన్నట్టుగా ఈ మోషన్ని ప్రవేశపెట్టారు నెక్స్ట్ చూడండి గనులు ఖనిజాలు గనులు ఖనిజాలు అంటే ఏంటి మైన్స్ అండ్ మినరల్స్ అంటాము మైన్స్ అలాగే మినరల్స్ ఈ మైన్స్ మినరల్స్కి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాయల్టీని విధించినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని వాపసివ్వాలి అన్నట్టుగా కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి మరి ఆ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది ఒక రాయల్టీ మేము వాపసిస్తే ఒక ప్రభుత్వ రంగ కంపెనీలే డెబ్బై వేల కోట్లను తిరిగి చెల్లించాల్సి వస్తుంది దానివల్ల వాటి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఖాళీ అయిపోతుంది పౌరుల నుంచి ఆ సొమ్ముని మళ్ళీ అధిక ధరల రూపంలో వసూలు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది కుదరని పని అన్నట్టుగా గనుల రాయల్టీ వాపస్ని కేంద్రం వ్యతిరేకించింది మరి ఇక్కడ ఏమైంది అంటే ఖనిజాలు ఖనిజ నిక్షేపాలు ఉన్నటువంటి ఏవైతే భూములుంటాయో వాటి మీద రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది అన్నట్టుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు చెప్పిందన్నమాట మరి దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టుకి వెళ్ళాయి వాళ్ళ పిటిషన్ని విచారించినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఏమన్నారు ఖనిజాల మీద పన్ను విధించేటటువంటి అధికారం రాష్ట్రాలకే ఉంది స్టేట్స్కే ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది కేంద్రానికి ఈ హక్కు లేదు అన్నట్టుగా తీర్పిచ్చింది మరి దీనిని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వర్తింపజేయాలా లేదంటే ఈ సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీని తీర్పిచ్చారు మరి ఇప్పటి నుంచి వర్తింపజేయాలా అన్నటువంటి అంశం మీద మేము మళ్ళీ చెప్తాం అభిప్రాయాన్ని అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది మరి ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తూ ఉన్నాయి వెనుకటి తీర్పు ఏదైతే అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిని సవాల్ చేసినటువంటి ఉంటాయో ఆ టే ఆ తేదీ నుంచే ఈ తీర్పును అమలు చేయండి రాయల్టీని వాపస్ చెల్లించాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నాయి కానీ ఇటువైపు ఏంటి పిఎస్యూలు అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా దీనివల్ల నష్టపోతాయి తీరని దెబ్బ అన్నటువంటిది వాటిల్లుతుంది ఇది ఎకానమీకి కూడా అంత మంచిది కాదు అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అన్నటువంటిది మళ్ళీ మనం చూడాలి నెక్స్ట్ చూడండి పూజా కేడ్కర్ ఈమె మీద చాలా వివాదాలు అన్నటువంటివి చుట్టుముట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ మనం చూసాం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ టూ నియామకాలకు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడింది డిజబిలిటీ సర్టిఫికేషన్ అన్నటువంటిది తీసుకోవటం అంటే దాన్ని వైలేట్ చేయటం అనమాట అవి చేసి ఈమెకి ర్యాంక్ వచ్చింది అన్నట్టుగా ఆ నేపథ్యంలో ఈమె రికార్డులను పరిశీలించిన తర్వాత ఈమె నిజంగానే ఆ నియమాలు ఏవైతే ఉంటాయో ఆ నియమాల్ని ఉల్లంఘించింది అన్నట్టుగా తేలిందనమాట మరి ఆ నేపథ్యంలో ఈమె మీద శాశ్వత నిషేధం అన్నటువంటిది యూపీఎస్సి విధించింది అంతేకాదు ఈమె అభ్యర్థిత్వాన్ని కూడా యూపీఎస్సి అన్నటువంటిది రద్దు చేయటం జరిగింది నెక్స్ట్ చూడండి అంగవైకల్య ధృవీకరణ కోసం రంగుల కార్డులను ఇవ్వబోతు ఉన్నారు అంటే ఎవరైతే డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది రూల్స్ తీసుకొచ్చింది దీని ప్రకారం ఎవరైనా డిజబిలిటీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి నాలుగు రకాల కార్డులు ఇవ్వబోతున్నారు ఉన్నారు అందులోకి వచ్చేసరికి ఒకటి నలభై శాతం లోపు నలభై శాతం లోపు డిజబిలిటీ ఉంటే వాళ్ళకి వైట్ బ్యాండ్ కార్డ్ అన్నటువంటిది ఇస్తారు రెండవది వచ్చేసరికి నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు ఉంటే వాళ్ళకి ఎల్లో బ్యాండ్ కార్డుని ఇస్తారన్నమాట అలాగే ఎనభై శాతం పైన ఉంటే గనక వాళ్ళకి బ్లూ బ్యాండ్ కార్డులు అన్నటువంటివి ఇస్తారు మరి ఈ వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఇంతకు ముందులాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు ఇలాంటివి తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడైతే గుర్తింపు కార్డును కూడా ఇందులో చేర్చారనమాట అంతేకాదు ఇంతకుముందు ఎవరైనా అప్లికేషన్ ఫామ్ ఇస్తే దాంట్లో నెల రోజుల్లోపు అంటే వన్ మంత్ లోపే ధృవీకరణ పత్రం జారీ చేయాలన్నటువంటి నిబంధన ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిధిని మూడు నెలలకి పెంచారు అంటే ఎవరు కూడా దీన్ని వయలేట్ చేయకూడదు దీన్ని ప్రివిలేజ్గా తీసుకోకూడదు అన్నట్టుగా ఒకవేళ ఏదైనా దరఖాస్తు మీద అధికారులు రెండేళ్లైనా నిర్ణయం తీసుకోకపోతే ఆ దరఖాస్తు చెల్లుబాటు కాకుండా పోతుంది ఆ పర్సన్ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి లేదా పెండింగ్లో ఉన్నటువంటి ఆ దరఖాస్తును పరిగణలోకి తీసుకోవాలన్నట్టుగా మళ్ళీ మెడికల్ అథారిటీకి వెళ్లాల్సి ఉంటుంది మరి ఎవరైనా ఈ అంగవైకల్య ధృవీకరణ పత్రానికి అనర్హులు అని తేలిందంటే అప్పుడు మెడికల్ బోర్డు ఆ వివరాలని ఆ వ్యక్తికి నెల రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది ఆ దరఖాస్తు తిరస్కరించిన నెల రోజుల్లోపు దానికి కావాల్సినటువంటి ఫామ్ని అంటే కారణాలు ఏంటి అన్నట్టుగా వివరిస్తూ ఫామ్ని కూడా ఆ వ్యక్తికి ఆన్లైన్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది దాన్ని నా పర్సన్ ఒప్పుకోలేదనుకోండి అప్పుడు మళ్ళీ తొంభై రోజుల లోపల అతను అప్పీల్కి దాఖలు చేసుకోవచ్చు అనమాట సో ఇలా వివిధ నిబంధనలతో ముసాయిదాని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది నెక్స్ట్ చూడండి మౌలిక రంగం అన్నటువంటిది ఇరవై నెలల కనిష్టానికి పడిపోయింది మరి మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేసి ఉంటుందన్నమాట ఐఐపి అనేసి పారిశ్రామికోత్పత్తి సూచి అని కూడా పిలుస్తూ ఉంటాం మరి ఇందులోకి వచ్చేసరికి ఎనిమిది కీలక రంగాలు అన్నటువంటి ఉంటాయి ఎయిట్ కోర్ సెక్టార్స్ అనేసి పిలుస్తూ ఉంటాం ఎందుకని వీటిని కీలక రంగాలు అంటున్నామంటే మొత్తం ఈ ఇండెక్స్లో నలభై శాతానికి పైగా వాటాని ఈ ఎనిమిది రంగాలు మాత్రమే తీసుకుంటూ ఉన్నాయి అందులోకి వచ్చేసరికి ముడి చమురు రిఫైనరీ ఉత్పత్తులు సహజ వాయువు ఎరువులు ఉక్కు సిమెంట్ బొగ్గు ఉత్పత్తి ఇలా మొత్తం ఎనిమిది కీలక రంగాలు ఉంటాయన్నమాట మరి ఆ కీలక రంగాల యొక్క వృద్ధి ఇరవై నెలల కనిష్టానికి పడిపోయింది జూన్లో నాలుగు శాతం మాత్రమే వృద్ధి చెందింది అన్నట్టుగా ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి హమాస్ అగ్రనేత అయినటువంటి ఇస్మాయిల్ హనియా ఇతన్ని ఇజ్రాయెల్ అంతమొందించేసింది ఇరాన్లో మనం చూస్తే హెజ్బల్లా ఉగ్రవాద కమాండర్ అయినటువంటి ఫాద్ షుక్రియే ఇతన్ని లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపినటువంటి కొన్ని గంటల పరిధిలోనే ఈ దాడి అన్నటువంటి చోటు చేసుకుంది దానికి కూడా ఇరాన్ అన్నటువంటిది వేదికైంది అంటే మరి ఇప్పుడు ఇరాన్ అన్నటువంటి దీని మీద ఎలా స్పందిస్తుంది రెండు దేశాల మీద ఉద్రిక్తతలు అన్నటువంటివి మరింత పెరగబోతున్నాయా అన్నటువంటిది ఇక్కడ మనం చూడాలి అలాగే ఇప్పుడు హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య వార్ అన్నటువంటిది జరుగుతోంది మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు హమాస్ అగ్రనేత చనిపోయారు మరి దీనివల్ల హమాస్ మీద భారీ దెబ్బ పడుతుంది మరి యుద్ధం అన్నటువంటిది నెక్స్ట్ ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది అన్నటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతుందనమాట నెక్స్ట్ చూడండి శ్రీశైలం జలాశయం శ్రీశైలం రిజర్వాయర్కి వరద అన్నటువంటిది సాగుతోంది మనం చూస్తే ఈ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎనిమిది వరద గేట్లని పైకెత్తి మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్లని నాగార్జున సాగర్కి విడుదల చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో మీరు ఆన్సర్ చేయండి కృష్ణానది కృష్ణా నది మీద కట్టినటువంటి మేజర్ రిజర్వాయర్స్ ఏమేమి ఉన్నాయి మేజర్ రిజర్వాయర్స్ ఏమేమి ఉన్నాయి అందులోనూ ఎస్పెషల్గా ఏపీ తెలంగాణకి సంబంధించి ఏమేమి రిజర్వాయర్స్ ఉన్నాయి అన్నటువంటిది ఆన్సర్ చేయండి నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టింది అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబోయే కేవలం నాలుగు నెలల కాలానికి మాత్రమే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిందన్నమాట అంటే మొత్తం ఆర్థిక సంవత్సరానికంటే మిగిలిన ఎనిమిది నెలలకి ప్రవేశపెట్టలేదు కేవలం నాలుగు నెలలకి మాత్రమే ప్రవేశపెట్టారు మరి ఇందులోకి వచ్చేసరికి జలవనరుల శాఖకే పదమూడు వేల మూడు వందల ఎనిమిది కోట్లను ఇచ్చారు ఇందులో భారీ మధ్య తరహా చిన్న నీటి పారుదల ప్రాజెక్టులకి ఇంత పెట్టుబడులు పెట్టబోతున్నారు అలాగే నీటి పారుదల శాఖకి కూడా ఇలా భారీగా వరదలిచ్చారు అంతేకాకుండా సంక్షేమానికి వివిధ రకాల సంక్షేమ శాఖలకు కలిపి పదహైదు వేల నూట నలభై కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆదాయాలు ఎంతున్నాయి అప్పులు ఎంతున్నాయి పెళ్లి పెండింగ్ బిల్లులు ఎంతున్నాయి వీటన్నింటి సమాచారాన్ని ఇంకా ఆర్థిక శాఖ తీసుకుంటోంది మరి ఆ నేపథ్యంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ని మేము ప్రవేశపెట్టలేకపోతున్నాం అన్నట్టుగా ఇలా నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ని బడ్జెట్ని ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ రూపంలో దీన్ని అమలు చేస్తూ ఉన్నారనమాట మరి ఒక ఆర్డినెన్స్ని అమలు చేస్తే దీని యొక్క మ్యాక్సిమం లిమిట్ అన్నటువంటిది ఎన్ని నెలలకి ఉంటుంది చెప్పండి మీరు ఎన్ని నెలలకు ఉంటుంది ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం లిమిట్ అన్నటువంటిది చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే మహిళా శిశు సంక్షేమం వీటి కోసం మొత్తం పదహైదు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు అట్లానే గృహ నిర్మాణానికి అంటే ఇళ్ళ నిర్మాణానికి మొత్తం రెండు వేల కోట్లు రెండు వేల నూట నాలుగు కోట్ల రూపాయలని ప్రకటించింది రానున్న వంద రోజుల్లోనే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల ఇళ్ళని పూర్తి చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుందనమాట అలాగే ఎప్పటికప్పుడు దశల వారీగా పూర్తయినటువంటి ఇళ్ల నిర్మాణాల బిళ్ళ చెం చెల్లింపులు ఏవైతే ఉంటాయో బిల్లుల చెల్లింపులు అవి కూడా ఇబ్బందులు లేకుండా ఈ నిధుల్ని కేటాయించారనమాట అంటే ఈ పథకాలకు ఆల్రెడీ కేంద్ర వాటా విడుదలన్నటువంటిది వచ్చేసింది మరి ఇప్పుడు రాష్ట్ర వాటా కూడా కలిపితే దాదాపు పదహైదు వందల కోట్లు విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు దానికి ఇంకొంచెం యాడ్ చేసేసి రెండు వేల నూట నాలుగు ఇచ్చారు అలాగే పురపాలక శాఖకి మూలధన వ్యయంగా నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఇచ్చారు మరి ఇందులో గుత్తేదారులకి బకాయిలు అలాగే మ్యాచింగ్ గ్రాంట్లు వీటికే ఎక్కువ మొత్తాన్ని కేటాయించబోతున్నారు అంటే ఆల్రెడీ గత సంవత్సరం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి గత సంవత్సరం ఈ సంవత్సరం చెల్లించాల్సినటువంటి కౌలు నాలుగు వందల కోట్లు ఉంది అలాగే రాజధానిలో పనులు చేసినటువంటి గుత్తేదారులకి పదమూడు వందల కోట్లకు పైగా చెల్లించాలి అలాగే టిడ్కో ఇల్లా గుత్తేదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చెల్లించాల్సినటువంటి బకాయిలు అన్నటువంటి ఉన్నాయి వాటి నేపథ్యంలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఇక్కడ చెల్లించారు అలాగే సూక్ష్మ సేద్యానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురాబోతూ ఉన్నారు వ్యవసాయ శాఖకే మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే అన్నదాత సుఖీభవ అన్నటువంటి పథకం అమల్లో ఉంది దాంట్లో భాగంగా నలభై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు నలభై ఎనిమిది లక్షల మంది మరి వాళ్ళతో పాటు కౌలు రైతులకు కూడా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయల చొప్పున పిఎం కిసాన్తో కలిపి అంటే పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తారు అది కాకుండా ఎక్స్ట్రాగా పద్నాలుగు వేల రూపాయలు కలిపి చెల్లించేందుకు ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చారన్నమాట అలాగే సూక్ష్మ సేద్యానికి సంబంధించి మొత్తం పదకొండు వందల అరవై ఏడు కోట్లు ఆల్రెడీ మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సూక్ష్మ సేద్యాన్ని తీసుకురాబోతున్నారు రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల చొప్పున మొత్తం ఐదు గాను నాలుగు వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఖర్చు చేయాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది మరి పశు సంవర్ధక మత్స్య శాఖ కూడా నాలుగు నెలల కాలానికి గాను ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించారు రైతులకి గోకులం పథకం ఇప్పటికే అమలు చేయడం స్టార్ట్ చేశారు పశువుల బీమా పథకం పేదలకి పాడి పశువుల పంపిణీ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మరి ఐదు వేల టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజెస్కి కూడా రాయితీగా ఇంకా పదహైదు కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది సో వాటన్నింటికి కలిపి వ్యవసాయ శాఖకే మొత్తం మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారనమాట సో ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసుకోవాలి నెక్స్ట్ చూడండి మనుభాకర్ రీసెంట్గా ఉమెన్స్ టెన్ మీటర్ ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో ఈమెకి బ్రాంజ్ మెడల్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మనుభాకర్ అలాగే మిక్స్డ్ టీంలో భాగంగా సర్భజోత్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి టెన్ మీటర్ పిస్టోల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మళ్ళీ ఇంకొక బ్రాంజ్ మెడల్ని గెలుచుకోవటం జరిగింది అలా ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ని గెలుచుకున్నటువంటి మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా ఈమె నిలిచిందనమాట మరి నెక్స్ట్ చూడండి నికోలస్ మధురో రీసెంట్గా వెనిజులా యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఈయన విన్నర్గా డిక్లేర్ చేయటం జరిగింది మరి మొత్తం యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్స్తో ఇతను ఎలక్షన్లో గెలిచారు అపోజిషన్ క్యాండిడేట్కి నలభై నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ వచ్చాయన్నమాట నెక్స్ట్ చూడండి పారా స్విమ్మర్ అయినటువంటి జిఆర్ఐ ఈమె వరల్డ్స్ యంగెస్ట్ అలాగే ఫాస్టెస్ట్ ఫిమేల్ పారా స్విమ్మర్గా నిలిచింది రీసెంట్గా ఇంగ్లీష్ ఛానల్లో ఏమో స్విమ్ చేసిందనమాట ముప్పై నాలుగు కిలోమీటర్ల స్ట్రెచ్ని కేవలం పదిహేడు గంటల ఇరవై ఐదు నిమిషాల్లో పూర్తి చేసింది ర్యాపిడో ఉన్నటువంటిది రీసెంట్గా యూనికాన్ క్లబ్లో చేరింది మరి యూనికాన్ అని దేన్ని పిలుస్తాము వెయ్యి కోట్ల విలువ కలిగినటువంటి అంటే వంద మిలియన్ డాలర్ల విలువ కలిగినటువంటి ఏ కంపెనీని అయినా కూడా మనం యూనికార్న్ అనేసి పిలుస్తూ ఉంటాం మరి ర్యాపిడోని రెండు వేల పదహైదవ సంవత్సరంలో స్టార్ట్ చేయటం జరిగింది అది ఈ యూనికాన్ క్లబ్లో ఇప్పుడు చేరింది నెక్స్ట్ చూడండి యూపీఎస్సికి చైర్మన్గా ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ప్రీతి సుధన్ ఈమె నియమితులు అవ్వటం జరిగింది ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి యూపీఎస్సి చైర్పర్సన్ ఐదేళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు అదంతా కూడా మనకు తెలుసు మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు యూపీఎస్సీ సభ్యురాలుగా ఈమె ఉన్నారు ఇంతకుముందు అలాంటి ఈమె ఇప్పుడు యూపీఎస్సి చైర్పర్సన్గా నియమితులయ్యారు ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్